వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. హ్యాపీ వినాయక చతుర్థి. చాలా అడగాలి కానీ ఇంటర్వ్యూ కన్ఫైన్ చేయాలి కాబట్టి కొంచెం స్పీడ్గా అడిగేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ని చూస్తే ఒక లీడర్గా మీకు నచ్చే అంశాలేంటి, నచ్చని అంశాలేంటి? అంటే ప్రతి లోకేష్ గారిది పక్కన పెడదాం, అందాక ముందు చంద్రబాబు గారిది. అంటే చంద్రబాబు గారిని ఒక లీడర్గా చూసినప్పుడు మీకు నచ్చే అంశాలేంటి, నచ్చని అంశాలేంటి? నచ్చే అంశాలంటే 18 గంటలు పనిచేస్తారు అండ్ గెలుపు అయినా ఓటం అయినా సరే అదే శ్రమతో పనిచేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు ఉండడం అనేది ఎవరన్నా అదృష్టంగా భావించి చేస్తారు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన ఇప్పుడు 2014 నుంచి 2014-15 ఏళ్ళు చేశారు. ఈ ప్రభుత్వంలో వీళ్ళు సరిగ్గా బిహేవ్ చేయరు కాబట్టి అయినా సరే వెళ్ళారు, కానీ వాళ్ళ ప్రవర్తన అసెంబ్లీలో అందరికీ కనపడింది. ఆ ఒక్క కారణం వల్ల అసెంబ్లీకి వెళ్ళడం మానేశారు, కానీ లేకపోతే ఈసారి కూడా అసెంబ్లీ 5 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు. సో విక్టరీ ఆర్ లాస్, మనం జనాల కోసం పనిచేయాలనేది చేస్తారు. 3, ఆయన నాకు ఈ పూటకి లేకపోతే ఈ సంవత్సరానికి లేకపోతే ఈ ఎలక్షన్స్కే మంచి ఏంటి అని ఆలోచించకుండా భావితరాల కోసం మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన ప్రజలు మన ప్రాంతం అభివృద్ధి చెందుతాం అలాంటి హిస్టారికల్ డిసిషన్స్ తీసుకుంటారు. ఆయన ఆ నిర్ణయాల వల్లే గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు చాలా అభివృద్ధి చెందారు, ఐటీ పరిశ్రమల్లో మిగతా అన్ని పరిశ్రమల్లో. అండ్ మీరు ఇందాక అన్నాను క్షమాగుణం ఉంది, అందరినీ క్షమించగలుగుతారు. అది దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంది. చాలా మంది నాయకులు అంటూ ఉంటారు చంద్రబాబు గారు మరీ మెతగ్గా వ్యవహరిస్తున్నారు, ఆయన కొంచెం గట్టిగా ఉంటే బాగుంది. మీరు వీక్నెసెస్ కూడా చెప్పారు, అడిగారు ఆయనలో చెప్పమని. ఆయనలో ఇంకా కొంచెం ఎక్కువ చూడగలిగింది మీరు అన్నది ఏంటంటే, ఒకటి కొంత మరీ యాదవుల్ని క్షమించకూడదు అనేది నా కోరిక, వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళని మంచి వాళ్ళతో సమానంగా ట్రీట్ చేయకూడదు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ డెఫినెట్లీ వీ కెన్ డూ బెటర్. అలాగే ఈ చంద్రబాబు గారిలో ఉండే లక్షణాలు ఏవి లోకేష్ గారిలో ఉన్నాయని మీరు భావిస్తూ ఉన్నారు? ఇద్దరు రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల కోసం నిర్ణయాలు తీసుకోవాలనేది ఉంది. ఇప్పుడు ఇద్దరు కష్టపడుతున్నారు బలంగా అండ్ డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. చంద్రబాబు గారు ఆ విషయంలో కొంచెం ఏంటంటే సాఫ్ట్గా ఉన్నారు, లోకేష్ అన్న ఇప్పుడు స్పీచెస్లో అంటున్నాడు ఆయన అగ్రెసివ్గా ఉన్నారని వినిపిస్తుంది. రామారావు గారు రాముడు, చంద్రబాబు గారు చంద్రుడు అయితే వైసీపీ వాళ్ళకి నేను మూర్ఖుడు అని నేను అనేక సభల్లో ఆ విషయంలో వేరే కదా. అండ్ వయసు ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో లోకేష్ గారు వస్తే ఒక అగ్రెసివ్ టార్గెట్ లేకపోతే ఒక ఫైట్ అనేది ఇవ్వబోతున్నారు, డెఫినెట్గా అది కనిపిస్తుందండి మీకు? డెఫినెట్గా. ఇప్పుడు ఆయన అనేది ఏంటి అంటే అందరినీ కాదు, మూర్ఖులు ఎవరైతే లా పరిధి మించి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ, నాట్ జస్ట్ పాలిటీషియన్స్ ఆఫీసర్స్ కూడా కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి. లోకేష్ గారిలో మీకు బాగా నచ్చే అంశం ఇదే, ఒకటి చెప్పమంటే ఈ ఒక్క విషయం నాకు చాలా నచ్చింది. ఓకే, అంటే అగ్రెసివ్గా ఉండడం. అగ్రెసివ్ గురించి కాదండి, మనం తప్పని తప్పనాలి, ఒప్పని ఒప్పనాలి. మంచిగా చేసిన వాడిని ప్రోత్సహించడం ఎంత ముఖ్యం, తప్పు చేసినోడిని పనిష్ చేయడం అంతే ముఖ్యం. ఉల్టా తప్పు చేసినోడిని పనిష్ చేయడం ఎంత ముఖ్యం, మంచి చేసినోడిని ప్రోత్సహించడం కూడా అంతే ముఖ్యం. సో ఆ రెండు విధాల్లో లోకేష్ అన్న చాలా బలంగా ఉన్నాడు. మనకి మంచి చేసే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని మనం చూసుకుందాం, రాష్ట్రానికి మంచి చేసే వాళ్ళందరినీ ప్రోత్సహిద్దాం. ఇలా లాకి విరుద్ధంగా వైసీపీకి తొత్తులుగా పనిచేసే ఆఫీసర్స్ని, వైసీపీలో మూర్ఖులుగా పనిచేసే నాయకులందరినీ లీగల్గా వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారు అక్కడ పట్టుకుని వాళ్ళందరికీ తగిన శిక్ష ఇచ్చేటట్టు చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంటు నెక్స్ట్ రాబోతుంది అని మీరు అంటున్నారు కదండి, లోకేష్ గారు పోషించబోయే కీలకమైన భూమిక ఏదని భావిస్తున్నారు మీరు? అంటే మీకు ఇప్పుడు ఆయన లక్ష్యం ఏంటంటే, ఫస్ట్ మంగళగిరిలో ఓడిపోయారు, మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలవాలి, గెలుస్తారు. దాని తర్వాత ఏంటనేది అప్పుడు చూస్తాం.
సరే, అమరావతి కోసం మీరు చాలాసార్లు చెప్తూ ఉంటారు, టీడీపీ పార్టీ అమరావతి మాత్రమే రాజధాని అని చెప్తూ ఉంది, వీళ్ళు మూడు రాజధానులు అంటూ ఉన్నారు. సో అమరావతి అనే దాన్ని మీరు లాస్ట్ టైం ఎప్పుడండి చూశారు, ఎప్పుడు విజిట్ చేశారు, అంటే ఈ మధ్య ఏమైనా వెళ్ళారా? మేబీ ఒక 1.5 ఇయర్ అయి ఉంటుందండి. అంటే అమరావతి అంటే మీరు అనేది క్యాపిటల్ రీజన్ రోడ్, 1.5 ఇయర్ 1 ఇయర్ అయి ఉంటుందండి. మీరు గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఉండే పరిస్థితికి ఇప్పుడు ఉండే, మీరు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఉండే పరిస్థితికి తేడా ఏమైనా గమనించారండి? అంటే ఏమైనా కనిపించిందా తేడా ఏమైనా? అమరావతిని చంపేశారు కదండి ఇప్పుడు. అంటే ఎలాంటి తేడాలు కనిపించాయండి నేను అడుగుతున్నాను. అక్కడ బిల్డింగ్లు కట్టేసిన బిల్డింగ్లు అలొకేట్ చేయట్లేదు, ఫర్దర్గా అమరావతిని ఏ విషయంలోనూ డెవలప్ చేయట్లేదు. అంటే ఎంత నెగిటివిటీ అంటే, అమరావతిలో చంద్రబాబు గారు టైంలో వచ్చిన యూనివర్సిటీస్కి వాళ్ళు అప్పుడు పేరు ఏమని పెట్టుకున్నారంటే ఎస్ఆర్ఎం అమరావతి, విఐటి అమరావతి, అమృత అమరావతి. ఈ ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ పేర్లు మారిపోయినాయి. చూసారా మీరు వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏంటో తెలుసా మీకు? ఎస్ఆర్ఎం ఏపీ, విఐటి ఏపీ, అమృత ఏపీ. అంటే అమరావతి అనే పేరు కూడా ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన. అంత లోతుగా వీళ్ళు అమరావతిని చంపేద్దామని ఆలోచిస్తున్నారు. అండ్ వీళ్ళు రాజధాని మీద వీళ్ళు ఎంత చేసినా సరే ప్రజల తీర్పు వచ్చేసింది. ఉత్తరాంధ్రకి రాజధాని ఇవ్వడం వల్ల ఇక్కడ అందరూ మాకు బ్రహ్మరథం వేస్తా అనుకున్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళు అమాయకులు మూర్ఖులు కాదు. నేను మొన్న మీకోసం మీ భారత్ ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు కూడా ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలు అమరావతిని బాగా డెవలప్ చేయండి అయ్యా అని నాకు చెప్పారు. నాకు ఆనందంగా ఉంది. అండి మీకు ఎదురుగానే ఉన్న ఋషికొండ, అక్కడ అంటే రకరకాల పరిణామాలు జరిగాయి, దాని మీద రకరకాల చర్చ నడిచాయి. అంటే మీకు ఎదురుగానే ఉంది కాబట్టి దగ్గరగా చూసే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాను, అక్కడ ఇప్పుడు ఏం నడుస్తుంది? అంటే యాక్చువల్గా కొన్నిసార్లు ఏంచి గ్రీన్ పరదాలు కట్టారని చెప్పి మీ నాయకులు చెప్తున్నారు, రకరకాల వినిపిస్తున్నాయి, అక్కడ ఎవరికి ఎలా చేయట్లేదు లోపలికని మీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. లాస్ట్ టైం సిపిఐ నారాయణ గారు కూడా వెళ్ళడానికి అక్కడ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది అని వాళ్ళు చెప్పారు. అక్కడ రియాలిటీ ఏంటండి, ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అనేది ఏంటి? బాధ కలిగేది ఏంటి అంటే, ప్రభుత్వం లాంటి ఒక బాధ్యత గల సంస్థ కూడా ఇంత అబద్ధాలు చెప్తారనేది చాలా బాధాకరం. అది ఒక ఋషికొండ మీద ఒక చిన్న టూరిజం ప్రాజెక్ట్ ఉంది, హరిత రిసార్ట్స్ అని. అదెంతో 7 ఎకరాల్లో 8 ఎకరాల్లో ఉంది. దాన్ని మేము అప్గ్రేడ్ చేస్తున్నాము, 5-స్టార్ రిసార్ట్ లాగా తయారు చేస్తున్నాము అనే సాకుతో అన్నీ ఎరగొట్టేశారు. అన్నీ ఎరగొట్టడమే కాకుండా 8 ఎకరాలు పక్కన పెట్టి 20-25 ఎకరాలు తవ్వేశారు. దానికి సంబంధించిన కొండంతా తవ్వేశారు. తవ్వేసి టూరిజం ప్రాజెక్ట్ అనే పేరుతో ఇప్పుడు దాకా కట్టారు. దాని మీద హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ అన్నిటికీ వెళ్ళి చెప్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేమంది, హైకోర్టు అంది మీరు ఏ ల్యాండ్ మీద గతంలో ఉన్నాయో ఆ ల్యాండ్ తప్ప అడిషనల్ ల్యాండ్ 20 ఎకరాలు ఎక్కడ మీరు కట్టద్దన్నారు. ఈ అన్నిటినీ పట్టించుకోకుండా, లాకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కట్టేస్తుంది. ఫైనల్గా 1 సంవత్సరం ముసుగులో పెట్టింది. బయటకు వచ్చి వాళ్ళ మంత్రులే, వాళ్ళ నాయకులే, అవును ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కడితే తప్పేంటి, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఉంటే మీకేంటి అభ్యంతరం? అది నిజంగా మీకు అది చేయాలని ఉంటే మీరు 2 ఏళ్ళ క్రితం పర్మిషన్ పెట్టినప్పుడు అట్లా పెట్టచ్చు కదా. అది కూడా టూరిజం ల్యాండ్ ఎందుకు? మీ టూరిజం ల్యాండ్ కొనేసుకోండి, లేకపోతే టూరిజంకి మీరు ఇంకేదో ఇచ్చి ఈ ల్యాండ్ మీరు తీసేసుకోండి. టూరిజం పేరుతో, టూరిజం పేరు మీద అప్పు తెచ్చుకొని ఎందుకు కట్టాలి? అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు? అండ్ ఇప్పుడు సరే మీరు కడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, లేకపోతే సిపిఐ నారాయణ గారు వెళ్తారు, లేకపోతే ఇంకెవరో మీడియా జర్నలిస్ట్ వెళ్తారు, ఎందుకు ఆపాలి మీరు? మీరు చేసేది అంత న్యాయబద్ధంగానే ఉంది కదా. వెళ్ళి ఆ చూస్తే ఏమవుతుంది, ఏమైపోతుంది, పెద్ద కంపు కూలిపోతుందా? వెళ్ళిన ప్రతిసారి హౌస్ అరెస్ట్ చేసాడు. అంటే ఇంత దాసుకుని దాసుకుని దొంగలాగా చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాను నేను. మీరు నిజంగా అక్కడ సీఎంకి మీ క్యాంప్ ఆఫీస్ కట్టాలి అంటే రైట్ రాయల్గా పర్మిషన్స్ తెచ్చుకోండి, ప్రభుత్వం మీదే కదా, అందరికీ తెలిసేటట్టు చెప్పి కట్టండి.